యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టౌన్ లో బీజేపీ పార్టీ మార్పు కోసం జనచేతన యాత్ర ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయక కేంద్ర మంత్రి మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు పివి శ్యామ్ సుందర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, కళాకారులు పాల్గొన్నారు. ఈ రోజు వెనుకంగా వేస్తున్నటువంటి టీఆర్ఎస్ పాలకు వ్యతిరేకంగా ఈ యాత్ర. అప్పుల ఊబిలో చిక్కుకున్నటువంటి నా రైతుల కన్నీళ్లు తుడిచిపెట్టడానికి కోసమే ఈ యాత్ర. బతుకు పోరాటం చేస్తున్నటువంటి నా పేద ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవడం కోసం, వారికి భరోసా నింపడం కోసమే ఈ యాత్ర. తెరాస పాలనలో నవ్వులో పాలవుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పరీక్షించుకోవడం కోసమే ఈ జనచైతన్య యాత్ర. తెలంగాణ ఉద్యమంలో తమ భవిష్యత్తును లెక్క చేయకుండా నిరుద్యోగ యువకులు అనేక మంది ఆగుతున్నాయి. భావి తరాలకు భరోసా కల్పించేదానికి ఆ నిరుద్యోగ యువత ఎవరైతే ఈరోజు వారు నిరాశ నిస్పృహలో పట్టుబెట్టాడుతున్నారో వారికి భరోసా కల్పించడానికి ఈ యాత్ర. ఉద్యమంలో మనందరినీ కూడా ముందుంచి నడిపించేటువంటి ఆ కోటి ఆశలను నిజం చేయడానికి ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం కోసం చేపట్టినటువంటి యాత్ర. మొత్తంగా మన తెలంగాణ నుదిటి రాత మార్పు కోసం చేపట్టినటువంటి ఈ జనచైతన్య యాత్ర.